వదిన ప్రెగ్నెంట్ అని ఫస్ట్ చెప్పింది నేనే కాబట్టి బిడ్డని కూడా నేనే ఫస్ట్ ఎత్తుకోవాలి. మన బిడ్డ మీద ప్రమాణం చేస్తున్నాను శిరీష. నేను ఏ తప్పు చేయలేదు, నిన్ను మోసం చేయలేదు. అది కాదమ్మా. నాన్నా, నన్ను కన్విన్స్ చేయాలని ట్రై చేయకు. బాస్ నాకు కావాలి అంతే. సుభద్ర, అమ్మ గుర్తులేదు, నువ్వెవరో గుర్తులేదు, కానీ సుభద్రను మాత్రం గుర్తుపట్టావు. సుభద్ర, ఈ నొప్పి భరించలేకపోతున్నాను. సుభద్ర, నన్ను వదిలే వేళకు. డాక్టర్, నా కొడుకు ఏమైంది? రిలాక్స్ సిస్టర్, రిలాక్స్ రిలాక్స్. ప్రతాప్, 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 నేను చెప్పేది వినబడుతోందా? సుభద్ర, నన్ను వదిలి వెళ్ళిపోకు. సుభద్ర, మీరు నాతో రండి. డాక్టర్, ఏమైంది ప్రతాప్కి? వెరీ రేర్ కేసెస్లో మాత్రమే ఇలా జరుగుతుందమ్మా. అలాంటిది మీ ప్రతాప్కి ఇలా జరగడం చాలా దురదృష్టకరం. ఏమైంది నా కొడుక్కి చెప్పండి డాక్టర్. వెర్నిక్ సెఫలోపతి, ఇదొక రకమైన అమ్నీషియా లాంటిది. ఈ రకమైన మెమరీ లాస్ సాధారణంగా డ్రింక్స్ అలవాటు ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. బ్రెయిన్ సెలెక్టివ్గా మెమరీ ప్రాసెస్ చేస్తుంది. ఆ ఏరియాస్ డామేజ్ అవడం వల్ల కొన్ని విషయాలు గుర్తుంటాయి, కొన్ని విషయాలు గుర్తుండవు. దురదృష్టం కొద్దీ ప్రతాప్ తలకి తగిలిన గాయాల వల్ల బ్రెయిన్లో ఆ ఏరియాస్లో బ్లడ్ క్లాట్ అయింది. అందుకే అతను అన్నీ మర్చిపోయినా, చివరికి కన్న తల్లిని మర్చిపోయినా, బ్రెయిన్లో సుభద్ర రూపం చాలా స్ట్రాంగ్గా ముద్రపడిపోయింది. అందుకే అతను సుభద్రను గుర్తుపట్టగలిగాడు. ఏంటి డాక్టర్ మీరు అనేది? తల మీద దెబ్బ తగలడం వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది, జరిగింది మర్చిపోయాడు. జరిగిందంటే నిన్న మొన్న జరిగింది కాదు, చిన్నప్పటి నుంచి ఉన్న జ్ఞాపకాలన్నీ ఎరేజ్ అయిపోయాయి, ఒక్క మీరు తప్ప. అదేంటి డాక్టర్, కన్న తల్లిని కూడా మర్చిపోయి సుభద్రను మాత్రం గుర్తుపెట్టుకోవడం ఏంటి? అది చెప్పాలంటే ముందు సుభద్రకి ప్రతాప్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలియాలి. ప్రతాప్ సుభద్రను ప్రేమించాడు. ఎక్స్పెక్ట్ చేశానమ్మా. మరి నువ్వు? అంటే నువ్వు ప్రేమించలేదా ప్రతాప్ని? కొన్ని పరిస్థితుల కారణంగా సుభద్ర కూడా తనని ప్రేమించిందని ప్రతాప్ పొరపాటు పడ్డాడు. పెళ్లి చేసుకుంటుందని ఆశపడ్డాడు, కానీ అలా జరగలేదు. సుభద్ర ఈ అర్జున్ని పెళ్లి చేసుకుంది,
అది తెలిసి ప్రతాప్ చాలా బాధపడ్డాడు. 2 నెలల పాటు గదిలో నుంచి అస్సలు బయటికి రాలేదు. వాడిలో ఉన్న సంతోషం, హుషారు అన్నీ చచ్చిపోయాయి. ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేస్తే మారతాడు అనుకుంటే అస్సలు పెళ్లే వద్దన్నాడు. సుభద్రని ప్రాణంగా ప్రేమించానని, సుభద్ర లేకపోతే సంతోషమే లేదని, అసలు జీవితమే లేదని, ఒంటరిగా మిగిలిపోవాలని నిర్ణయించుకున్నాడు. అర్థమైంది. మనం ఏదైనా ఒకటి జరగాలని బలంగా కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కారణం, ఆ లక్ష్యం కోసం పడే కష్టం మాత్రమే కాదు, ఆ లక్ష్యం మీదున్న ప్రేమ, తపన సాధించేలా చేస్తాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ప్రతాప్ లక్ష్యం సుభద్ర. సుభద్రను ప్రేమించడం, సుభద్రతో కలిసి బ్రతకడం అనేదే అతని లైఫ్ అంబిషన్. సుభద్రను అంత గొప్పగా ప్రేమించాడు కాబట్టే ఆ జ్ఞాపకాలు మాత్రం అతనిలో మిగిలాయి. మనకిష్టమైన వాటిని గుర్తుపెట్టుకుంటాం, కష్టమైన వాటిని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ జరిగింది కూడా అలాంటిదే. అందుకే ప్రతాప్ సుభద్ర ప్రేమ దగ్గరే ఆగిపోయాడు. సుభద్రకు పెళ్ళైందన్న విషయం కూడా మర్చిపోయాడు. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎవరో తెలుసున్నలాగా అనిపిస్తే చూస్తున్నాను అంతే. తెలుసున్నాళ్ళు కాదు, నమస్తే. అంటే ప్రతాప్ ఇప్పుడు నేను ఇంకా తనని ప్రేమిస్తున్నానన్న భ్రమలోనే ఉన్నాడా? భ్రమ నువ్వంటున్నావు, నిజమని ప్రతాప్ నమ్ముతున్నాడు. నిన్ను అంత గొప్పగా ప్రేమించడం ఒక రకంగా అతని అదృష్టమనే చెప్పాలి. లేదంటే నీ జ్ఞాపకాలు కూడా లేకుండా పూర్తి గతం కూడా మర్చిపోయేవాడు. ఇప్పుడేం చేయను? నీకు పెళ్ళైందన్న విషయం ప్రతాప్కి తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే షాక్లో పిచ్చివాడైపోతాడు. లేదా నువ్వు శాశ్వతంగా దూరం అయిపోయావన్న నిజాన్ని భరించలేక ఆత్మహత్యైనా చేసుకుంటాడు. రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సో ఇప్పుడు ప్రతాప్ని కాపాడటం నీ చేతుల్లో. డాక్టర్? ఎస్. ఇంతవరకు ఒక డాక్టర్గా నువ్వు ఎంతోమంది ప్రాణాలు కాపాడావు, ఇప్పుడు ఒక అబద్ధంతో ప్రతాప్ని కాపాడాలి. ఎలా డాక్టర్? పెళ్ళైన నేను పెళ్లి కానట్టు ఎలా నటించాలి? తప్పదు, అది కూడా ప్రతాప్ కోలుకునేంతవరకే, మరిచిపోయిన జ్ఞాపకాలు తిరిగి వచ్చేంతవరకే. ఆ తర్వాత నిజం తెలిసినా ప్రాబ్లం ఉండదు. నో, నా వల్ల కాదు. ప్రతాప్ని మామూలు మనిషిని చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అది ఎంత కష్టమైనా సరే భరిస్తాను. అంతేగాని మెడలో పవిత్రమైన ఈ తాళి నుంచుకొని పెళ్లికి అందానిలా నటించలే. ఐమ్ సారీ. వడసలే పోలీసుడు, పైగా మన మీద కక్షతో ఉన్నాడు. అలాంటిది సగం చంపేసి రావడమేంట్రా? వాడు పూర్తిగా చచ్చాడో లేదో చూసుకోవాలి కదా. జనం లేచారు మేడం, అరుపులు వినిపించాయి.
మేం దొరికిపోతే మీకే గండం అని. వాడు బతికితే పెద్ద ప్రమాదం రా. ఏంట్రా ఆ ప్రతాప్ గడి పరిస్థితి ఏంటి? ప్రతాప్ బతికాడు. దానికి ఇంకా టైం ఉంది, నువ్వేం టెన్షన్ పడక. అంటే నేను కొట్టిన దెబ్బలకే ఆ పేపాప గడి సగం గతం మర్చిపోడు. అర్థమయ్యేట్టు చెప్పరా. ఆడికి ఇప్పుడు ఈ ప్రపంచకంలో ఏది గుర్తులేదు, ఒక సుభద్ర తప్ప. ఆడికి మనకి మధ్య జరిగిన గొడవ, సీక్రెట్ కెమెరా ఎట్టి సాక్షిని సంపాదించిన విషయం మొత్తం మర్చిపోడు. అంటే మనకి దొరకని ఆ వీడియో సాక్ష్యం వాడు కూడా మర్చిపోయాడన్నమాట. నిజం. ఇదిగా నేను విసిగిపోయిన నీ వీళ్ళ నిజం మీద ఒట్టు. అంటే వాడు తిరిగి మామూలు మనిషి అయ్యేంత వరకు ఆ సాక్ష్యం బయటపడుతుందన్న భయం లేదు. వాడితో మనకి ప్రమాదం లేదు. అవును మనకే. అదేంట్రా అంతా మర్చిపోయి ఒక్క సుభద్రని మాత్రమే గుర్తుపెట్టుకోవడం ఏంటి? అంత గొప్పగా వేపించాడండి మరి. ఇదిగా సుభద్రకే అర్జున్కి పెళ్ళైన విషయం కూడా అడిగి తెలియకూడదంట. తెలిస్తే ప్రమాదమని డాక్టర్ చెప్తుంటూ చెవేశాను. మరి సుభద్ర రియాక్షన్ ఏంటి? పెళ్ళైందని చెప్పిందా లేదా? తెలీదు మనకే. తెలుసుకుని రావాలి కదరా అనే కథ నువ్వు అనేది మనకే. నా కెపాసిటీకి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే ఎక్కువ. చూసారా రెండు గోపులు ఎలా వాజ్పేయిలో కొట్టిందో. రేపటి నుంచి మటర్లైనా మానభంగాలైనా మన కేసు వేసుకోవాలి. ఏంటి అలాగన్నా? మనంతా స్ట్రైక్ చేయాలి. రేపటి దాకా ఏంటి? ఇయ్యాల నుంచి స్ట్రైక్ లో దిగుతున్నావు. అలాగన్నా? ఏ ప్లవం వరిచెల్లాలి, ఎలా ఉండాలి? ఎర్ర జెండర్ర జెండెన్ని ఎల్లో, ఎర్రనిది జెండెన్ని ఎల్లో, ఆ ఎర్ర జెండర్ర 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 జెండ్. అమ్మా సుభద్ర, నా కొడుకు ప్రాణాలు ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నాయి. ఆంటీ, పెళ్ళైన నేను పెళ్లి కాందాల్లా నటించడం కరెక్ట్ కాదు. ముందు ముందు చాలా సమస్యలు వస్తాయి. నీ భయం నాకు తెలుసమ్మా, కానీ ప్రతాప్ చాలా మంచివాడు. నువ్వు ప్రేమించావనుకుని గుళ్ళో పెళ్లి ఏర్పాట్లు చేసుకుని పిచ్చోళ్ళ నీకోసం ఎదురు చూశాడు. నువ్వు వచ్చావు, ప్రేమించలేదని చెప్పి వెళ్ళిపోయావు. వాడు నిన్ను పల్లెత్తు మాటం లేదు. ఎవరో చేసిన తప్పుకి తనకి తాను శిక్ష వేసుకున్నాడు. అది అదే నా కొడుకు గొప్పతనం. మళ్ళీ నువ్వు వచ్చావు, సాయం చేయమని అడిగావు. జరిగిందంతా మర్చిపోయి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. ఆ దుర్మార్గులు ఇంటి మీద పడి ఆ సాక్ష్యం ఎక్కడ దాచావని అడిగినప్పుడు ఇచ్చేస్తే గొడవ వదిలిపోయేది. కానీ నిన్ను గెలిపించాలని నీకు ఇచ్చిన మాట కోసం మూర్ఖంగా వాళ్ళ చేతిలో చావుకి సిద్ధపడ్డాడు. నీకోసం అంత చేసిన వాడి ప్రాణాలు నిలబెట్టడానికి నువ్వు ఒక్క అబద్ధం చెప్పలేవమ్మా. నాకు తెలుసు ఆంటీ, ప్రతాప్కి ఈ పరిస్థితి రావడానికి నేనే కారణమని నాకు తెలుసు. కానీ మీరు అడుగుతోంది తప్పు, నేనేం చేయలేను, అర్థం చేసుకోండి. ఏంటమ్మా ఇది? కాపాడాల్సిన దేవతే దారులన్నీ మూసేస్తే నేను ఎక్కడికని వెళ్ళను? నా కొడుకుని ఎలా కాపాడుకోవాలి?
బాబు అర్జున్. సుభద్ర ఆలోచిస్తుంది, భయపడుతుంది నీ గురించి. ఈ తల్లి బాధ అర్థం చేసుకో. నీ తమ్ముడు చనిపోయినప్పుడు మీ అమ్మ ఎంత బాధపడి ఉంటుంది. అలాంటి బాధ ఏ తల్లికి రాకూడదని నువ్వు కోరుకుంటావుగా. ఇప్పుడు నువ్వు సరే అని ఒక్క మాట అంటే నాకు కడుపు కొత్త తప్పుతుంది. నా కొడుకు నాకు దక్కుతాడు. దయచేసి దయచేసి ఒప్పుకో బాబు, ఒప్పుకో. నీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా ఏంటిది, పెద్దవారు ఇలా చేయడం కరెక్ట్ కాదు, పైకి లేవండి. లేదు బాబు, నువ్వు ఒప్పుకునేంత వరకు నీ కాళ్ళు వదలను, ఇక్కడే చచ్చిపోతాను. అమ్మా దయచేసి లేవండి. నేను లేవను. ఏంటమ్మా ఇది, నేను చచ్చిపోతాను. అలా మాట్లాడకండి అమ్మా. అయితే ఒప్పుకో బాబు. సరే. చిన్నవాడివైనా పెద్ద మనసుతో నా బాధను అర్థం చేసుకున్నావు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేను బాబు. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? మరేం చేయమంటావు? నీ కారణంగానే ప్రతాప్ చావు బతుకుల మధ్య పడ్డాడంటూ నిందిస్తోందా తల్లి? ఇది నిజంగా చింతామణి మనుషులే చేశారో, లేదా ప్రతాప్కి వేరే ఎవరైనా శత్రువులు ఉన్నారో తెలీదు. అంటే చింతామణియే పార్థుని చంపిందంటే ఇప్పటికీ నువ్వు నమ్మడం లేదా? నమ్మను. పార్థుని చంపింది మీ అన్నయ్యే, ఇది నిజం. చింతామణి నా తమ్ముణ్ణి చంపిందని ప్రతాప్ నిజంగా సాక్ష్యం సంపాదించాడు, లేదా నీ అభిమానం సంపాదించడం కోసం అలా అబద్ధం చెప్పాడో తెలియాలి అంటే ప్రతాప్ మామూలు మనిషి కావాలి. దానికోసమైనా నువ్వు ఈ నాటకానికి ఒప్పుకోవాలి. అర్జున్! అవును, నా భార్య కారణంగా ఒక పోలీస్ ఆఫీసర్ పిచ్చివాడయ్యాడనో ఆత్మహత్య చేసుకున్నాడనో అనే నింద నేను భరించలేను. ముందు ప్రతాప్ మామూలు మనిషి అయితే ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుందో తెలుస్తుంది. దాన్ని బట్టి అతను చెప్పేది నిజమో అబద్ధమో తేలిపోతుంది. అప్పుడు నీకు నింద తప్పుతుంది, నాకు ఆ ప్రతాప్ టెన్షను తగ్గుతుంది. అమ్మా, సుభద్ర కూడా ఒప్పుకుంది. మీరేం టెన్షన్ పడకండి, తనకి పెళ్ళైందన్న నిజం సుభద్ర ప్రతాప్కి చెప్పదు. సుభద్ర వచ్చింది డాక్టర్. థ్యాంక్ యూ సుభద్ర. ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ గురించి దండం పెట్టుకోవడానికి గుడికి వెళ్ళింది. చూసారా డాక్టర్, సుభద్రకి నేనంటే ఎంత ప్రేమో. నాకింకేమీ అక్కర్లేదు సుభద్ర, నువ్వు పక్కనుంటే చాలు. ఎవరు? ఫ్రెండ్. ఫ్రెండా? అవును, నాకు బాగా కావాల్సిన మనిషి. అలాగా, అయితే నాకు కావాల్సిన వాడే. హలో,
ఐఎమ్ ప్రతాప్. నా పేరు అర్జున్. సుభద్ర, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను. నాకు తెలుసు మనకి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు నాకు బాధగానే ఉంది. టేక్ కేర్. సుభద్రా, నా మీద అటాక్ చేసింది ఎవరు? చెప్తాను ప్రతాప్, కానీ ఇప్పుడు కాదు. ముందు నువ్వు కోలుకోవాలి, తర్వాత అన్ని విషయాలు చెప్తాను. నువ్వు ఎలా చెప్తే అలా. గది తలుపు తెరిచే ఉందేంటి? వదినా, ఏంటి నువ్వు చెప్పేది? అవును సుభద్ర, త్వరలోనే మన ఇంట్లోకి ఓ బుల్లి బలరామయ్య రాబోతున్నారు. ఏంటి అర్జున్ నువ్వు చేసింది? నీ పెళ్ళాన్ని పరాయి మగాడి దగ్గర పెట్టి ఒక్కడవే వచ్చావా?